సెంచరీ సాధించిన సమయంలో పేసర్ మహమ్మద్ సిరాజ్ సంబరాలు చూసి తాను ఆశ్చర్యపోయానని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు. చెన్నై చెబాక్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ ఆల్రౌండర్ షోతో సత్తా చాటుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో అదరగొట్టిన యాష్ రెండో ఇన్నింగ్స్ లో సూపర్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం అశ్విన్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. బ్యాటు బంతితో ఆంగ్లేయులను ఆటాడిస్తున్న అతడిని ఫ్యాన్స్ మాజీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. మూడో రోజు మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం నా ఆలోచన ఒక్కటే, రేపటికి ఎలా కోలుకుంటానో, రాత్రి ఎలా నిద్రపడుతోందోనని అనుకుంటున్నా. గత కొన్ని మ్యాచ్ల్లో నా బ్యాటింగ్ మెరుగవడానికి కారణం మాత్రం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. కొత్త టెక్నిక్లతో ఎంతో సాయం చేశాడు. అతడికే ఈ క్రెడిట్ ఇవ్వాలి. సొంత మైదానంలో మళ్లీ టెస్ట్ ఎప్పుడు ఆడతానో తెలీదు. అయితే ఇప్పుడు మాత్రం ఎంతో ఆనందంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలపడానికి కేవలం థ్యాంక్స్ అనే మాట సరిపోదు. గతంలో టెస్టుల్లో సెంచరీ చేసినప్పుడు ఇషాంత్ శర్మ మరో ఎండ్లో ఉండేవాడు. ఇప్పుడు మాత్రం మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. అతడు క్రీజులోకి రాగానే ఒక్కటే చెప్పాను, బంతి లైన్ ను గమనిస్తూ బ్యాటింగ్ చేయమని సూచించా. బాగా ఆడాడు. నేను సెంచరీ సాధించినప్పుడు సంతోషంతో సిరాజ్ చేసుకున్న సంబరాలు చూశాక ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. మా డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఇక ఆర్ అశ్విన్ వ్యక్తిగత స్కోరు 78 వద్ద టీమిండియా 9 వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ 7 పరుగుల వద్ద క్యాచ్అవుట్ అయ్యాడు. అయితే చివరి బ్యాట్స్మెన్ గా వచ్చిన మహమ్మద్ సిరాజ్ అద్భుత డిఫెన్స్ తో అశ్విన్ సెంచరీ చేశాడు. 99 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్ లో బౌండరీ బాది 3 స్కోర్ అందుకున్నాడు అశ్విన్. ఆ సమయంలో సిరాజ్ సంతోషంతో బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో సిరాజ్ మంచి మనసును నెటిజన్లు కొనియాడుతున్నారు.